ఈ సభ కొల్లాపూర్లో రేపు రాష్ట్ర గతిని మార్చేటువంటి సభ ఇది రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి సంకేతం ఇస్తున్నటువంటి భారీ బహిరంగ సభ ఇది మిత్రులారా రాష్ట్రం తెచ్చుకున్నది నిధులు నీళ్లు నియామకాల కోసం ఇటు కృష్ణా నది అటు గోదావరి నది మధ్యలో డక్కన్ పీఠభూమికి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవాలని కోరి కొట్లాడితే మన ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు దశాబ్ద కాలం అవుతా ఉంది కృష్ణా నదిలో నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి పారించలేదు ఇక్కడ పారే ప్రతి చుక్క అది జూరాల ప్రాజెక్ట్ కావచ్చు నెట్టెంపాడు కావచ్చు కోయల్సాగర్ కావచ్చు కల్వకుత్తి ఎత్తిపోతల పథకం కావచ్చు భీమా కావచ్చు శ్రీశైలం కావచ్చు ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి పారిస్తున్నటువంటి నీళ్లు తప్ప దశాబ్ద కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాని ప్రభుత్వం కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తీసుకున్నారు అందుకే ఏ నీళ్ల కోసం అయితే మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్లు రానివ్వనటువంటి ప్రభుత్వాన్ని కృష్ణా నదిలో ముంచుదామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేయడానికే వచ్చాము ఇక్కడికి స్నేహితులనే ఇక్కడ పోటీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సినిమాల మీద మీరందరూ చెమటోడ్చి గెలిపించినటువంటి హర్షవర్ధన్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి ద్రోహిగా మారి పార్టీ నుంచి పక్కబైనటువంటి వ్యక్తికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములకి పట్టాలు ఇప్పించుకోవడానికి సోనియా గాంధీ గారి ద్వారా వచ్చినటువంటి పోడు భూముల చట్టాన్ని అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరు గ్యారంటీలు కూడా అమలు చేసుకోవాల్సి ఉంది ఇల్లు లేనటువంటి ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు గ్యారంటీలు అన్ని అమలు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే తప్ప మనకి భవిష్యత్తు లేదని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేశాం ఈ రాష్ట్ర సంపదని వనరులు అన్నింటినీ కూడా ప్రజలకే పంచాలని ఆయన సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీ గవర్నమెంట్ లో ఎన్ఆర్ఎస్ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజానికం ఏ రకంగా అయితే పాలమూరు జిల్లాలో బతికారో అంతకంటే బాగా బతకడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఈ సంపద అంతా ప్రజలకే పంచి ఆరు గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయు గుర్తు పైన అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్